పూర్తిగా ఎర్రగొర్రెలను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంత ఎర్రగొర్రెలు కొద్దిమంది చూడకపోవచ్చు. కొన్ని ఏరియాలలో అసలు ఇంత ఎర్రగొర్రెలు అలా ఉండనే ఉండవు. అక్కడ ఓన్లీ తెల్లగా నల్లగా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇది నకిరకల్ ఏరియా అండి. ఈ మొత్తం కూడా ఎర్రగా ఉంటుంది. ఆడ మచ్చ ఉండవు. ఒక తలకాయలో కొద్దిగా తెల్ల మచ్చ ఉంటుంది, కొద్దిగా పొట్ట కింద తెల్లగా ఉంటుంది, కొన్నిటికి ఉంటుంది, కానీ పూర్తిగా ఎర్రగా ఉంటాయి గొర్రెలు మొత్తం కూడా. ఇటువంటి గొర్రెలు మీకు కావాలంటే నకరికల్ ఏరియాలో, తిప్పర్తి ఏరియాలో మీరు పోయి చూసుకోవచ్చు. ఈ ప్రజెంట్ ఈ నకరికల్ ఏరియా గొర్రెలు ఇవి. మా మిత్రులు సంబంధించిన వాళ్ళు పంపినారు వాళ్ళ గొర్రెలు. ఈ రెండు గొర్రెపోతులు మొన్న గుద్దుకున్నది మీకు పంపించినాను. బాగా పెద్దగా ఫైటింగ్ చేస్తాయి. అవి వాటికి అస్సలే పడదు. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి, వాటికి ఇప్పుడు కూడా పడట్లేదు ఇవాళది. అది మొన్ననైతే మామూలుగా లేదు. వీటి రెండింటి గొడవ, ఈ రెండింటి గొడవని విడిపించలేక అక్కడ రైతులు అనేక ఇబ్బందులు పడుతురు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ పోట్లాటనే పెడుతున్నాయి. ఇక్కడ మీకు మొత్తం ఎర్ర గొర్రెలను చూపించుతున్నాను చూడండి. సైడ్ ఇప్పుడు అన్ని గుంపు గుంపుగా వస్తాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఎర్ర గొర్రెలను మీకు చూపిస్తున్నాను చూడండి. పూర్తి ఎర్ర గొర్రెలు ఒకక్కడ ఒక వచ్చింది నల్లపోతూ, అదొకటి ఏదో ఒక్కటి అట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి నల్ల ఒకటి రెండు తప్ప ఏది లేదు. మొత్తం ఎర్ర గొర్రెపోతులు, గొర్రెలు గొర్రెపోతులు అన్ని ఎర్రగా ఉంటాయి. తెల్లగా అసలే ఉండవు, నల్లగా అసలే ఉండవు. ఏదో ఒకటి అట్లా ఉంటుంది అంతే తప్ప పూర్తిగా ఎర్ర గొర్రెలను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇటువంటి గొర్రెల కోసం మీకు ఇట్లాంటి బ్రీడ్ కావాలంటే నకరికల్ ఏరియాలో, తెప్పర్తి ఏరియాలో మీకు దొరుకుతాయి. ఇవి నకరికల్కి సంబంధించిన బ్రీడు. ఇక్కడ మీకు చూపించబోతున్నాను ప్రతి ఒక్క గొర్రె చూడండి. ఇక్కడ ఎర్రగా ఉన్నది ఏదో ఒక గొర్రెపోతు మాత్రం నల్లగా ఉంది. పక్కన ఒక గొర్రె కోతం ఒక నల్లగా ఉంది అంతే తప్ప కానీ ప్రతిది కూడా ఎర్రగా ఉంది. మీకు ఇవన్నీ ఇప్పుడు మేత మేస్తున్నాయి అడవిలో. మా మిత్రులు అడవి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు సరదాగా ఇలా వీడియో చేశారు. ఆ రెండు గొర్రెపోతులు మాత్రం అసలే పడట్లేదు. ఇంకా కూడా ఎప్పుడు అయిపోతుందో, మంచి వయసు మీద ఉన్నాయి ఆ గొర్రెపోతులు, పడట్లేదు వాటికి. మరి వాటికి కోపాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చూడండి మీకు మేస్తున్నాయి. పొలంలో కూడా ఎక్కువ తక్కువ మేపొద్దండి. ఒక గంట సేపే మేపాలి, తర్వాత బయటికి వెళ్ళగొట్టాలి. ఎందుకంటే ఒడ్లు తింటే చాలా ప్రమాదకరం.